చికెన్ కర్రీ అయితే తీసుకోండి. ఇలాంటి స్వీట్ మెమొరీ. ఎందుకంటే ప్రతి ఇయర్ మాక్సిమం అటెండ్ అవుతాము. సార్ అందరూ వెళ్తున్నారు. ఇలా ఇలా తింటే ఇంకా కోడి కాదు, ఊర్లో ఉన్న కోళ్ళు అన్ని తింటే గానీ ఈ రిచువల్ కంప్లీట్ అయినట్టు. అయిపోయింది కంప్లీట్. చికెన్ వండుకొని తినడం మా ఆయన అందుకు ఫస్ట్ ఉంటారు అన్నమాట. అంతా చెప్పిన ట్రై చేస్తారనమాట కంకరాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ్గర అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇప్పుడైతే ట్రిప్ అనమాట, ఒక ట్రిప్ వెళ్తున్నాం మా ఊరు. సో మీరు మళ్ళీ నన్ను కామెంట్స్ వేసుకోవచ్చు, నీకు అందరూ చెప్పినా వినవో తిరుగుతున్నావు అనేసి. బట్ ఇది వెళ్ళాలి కంపల్సరిగా, మేము మొక్కేసుకున్నాం అనమాట దేవుడి విషయంలో ఉంది. అందుకే మేము నెగ్లెక్ట్ చేయకుండా వెళ్తున్నాం అనమాట, సీతారాంపురం వెళ్తున్నాం. సో ఈరోజు ఫుల్ డే బ్లాగ్ జర్నీ, మా జర్నీ ఎలా ఉంటుంది, మదిలో ఎలా ఉంటుంది, నాకు ఎలా ఉంటుంది, పాపకి ఎలా ఉంటుంది అనేది మదిలో అయితే షూట్ చేస్తుంటాను. నేనైతే ప్రికాషన్స్ అంటే ఏమీ తీసుకోలేదు, అంటే జస్ట్ నాకు పడదనమాట ఫుడ్ ఏం తిన్నా కూడా కార్లో, అంటే ఏమీ పట్టుకోలేదు. ఇదండి, ఇది ఒక్కటి ఫ్రెషనర్ అయితే మార్చామనమాట. దారిలో మాత్రం ఒకటి తీసుకుంటాను, ఒక సోడా బాటిల్ అయితే తీసుకొని పెట్టుకుంటాను, అదొక్కటే నాకు కార్లోని తెప్పకుండా హ్యాపీగా ఉంచుతుంది. ఇప్పుడు జర్నీ యాక్చువల్గా ఎంతలాగా మళ్ళీ చేయలేదు కదండి, చాలా రోజుల తర్వాత. ఇప్పుడు 250 KM దగ్గర వస్తుంది. గీత గాన్ని మేనేజ్ చేసుకొని అయితే మేము బయలుదేరాం. అంతేనా, 200? తలకొద్దు, గీత గడికి తలకు స్నానం గట్టి చేయించాం, మేము కూడా తలకు చేసుకున్నాం. ఈ రోజే మా ఊర్లో వారాలు అనమాట, సో అది మ్యాటర్. నాని తలకే పోసేసారా నీకు? ఓకే ఓకే. సో అన్ని వేసేసుకొని బయలుదేరాం అనమాట. చూద్దాం ఇక్కడైతే కొమరబొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ దారిలోనే వెళ్తుండగానే. సో ఇంకా మేము తీసుకుంటున్నాం అనమాట, అంటే జర్నీ కదా నిమిస్ గట్ట తగ్గుతుంది అనేసి పంపించేస్తా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి దాగి కొబ్బరిపండం దాగు. గీతం చూడండి, అప్పుడే స్టార్ట్ అయినంటే ఇంకా ఫేస్ ఎలగెట్టింది డల్గా. ఏటి కావాలి కొబ్బరి బొండం కూడా తాతమ్మే తీసుకుందా? సరే సరే, ఈ పెద్ద కాయ వచ్చింది. టైం అయితే 1:45 అవుతుంది, ఇంకా ఆకలేస్తుంది అనమాట. నాకైతే ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక్కడైతే నాన్స్ ఆర్డర్ పెట్టాము, నాన్స్ తినేసి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అదే ఫుడ్ దగ్గర మాత్రం లేట్ చేయకూడదు, ఆ టైంకి ఎలా ఒకలాగా తినేయాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడ కనిపిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేసాం అనమాట. మా గీతు పాప వీళ్ళ డాడీ అయితే బయటికి వెళ్ళారు, ఏం కొంటారో తెలియదు కానీ తను చాక్లెట్ అడిగింది. చూడండి ఇక్కడ నేను నాన్స్ ఆర్డర్ ఇచ్చేలోపు ఇలా అయితే ఏవో తెచ్చేసుకున్నారనమాట స్వీట్. ఏంటి గీతమ్మ ఇది? వైట్. దాని పేరేంటి చెప్పు. వైట్ జాంగ్రియా. బాగుందా? ఓకే ఇచ్చేద్దాం. సో ఒకప్పుడైతే రెస్టారెంట్కి వస్తే బిర్యానీ ఆర్డర్ పెట్టేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు, నాన్స్ చికెన్ కర్రీ అయితే తీసుకున్నానమాట. ఇప్పుడు గీత్ కాకి ఆఫ్ చేయనని ఆఫ్ తినేయమ్మా, కూరేద్దామా కొంచెం. వెయ్యి వెయ్యి, చాలు చాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా బస్సులో చాలా మంది పిల్లలు వెళ్తున్నారనమాట. వాళ్ళైతే బాయ్ చెప్తున్నారు మాకు, గీతగా కూడా బాయ్ చెప్తుంది. వాళ్ళు వీడియో తీస్తున్నామని మరి కొంచెం ఫాస్ట్గా చెప్తుండ్రు బాయ్ 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 అనుకొని. బాగుంది, ఇలాంటి స్వీట్ మెమొరీస్ బాగుంటాయి కదా. చిన్న పిల్లలే కదా మళ్ళీ అందరూ, పెద్దవాళ్ళు కూడా కాదు. సో ఫైనల్ గా సీతారాంపురం అయితే వచ్చేసాము ఆఫ్టర్ 5 hours జర్నీ తర్వాత. తాతమ్మని సీతపురం పంపించింది మన కదా, మరి సీతపురం పంపించినప్పుడు మనం వెళ్దాం, మరి నువ్వు సైలెంట్ ఉండు.
సో మా ఆయన కళ్ళల్లో ఆనందం చూడండి, బల్పు మిటిక్ మిటిక్ మన వెలిగిపోతుంది అన్నమాట. ఇంకా ఊరు వచ్చారు, ఊర్లో ఆనందాలు, ఊర్లోకి వచ్చిన కొత్త విషయాలన్నీ గుర్తొస్తుంటాయి. ఏదైనా ఊరు వస్తుంది ఒక ఆనందం కదా, ఎవరు లేరంట కలిసి ఫ్రెండ్స్ గట్ట. అవును, ఇప్పుడు అందరు ఎవరు బిజీలు వాళ్ళు అన్నట్టుంది. సో ఇప్పుడైతే వారాలు అనమాట, ఇక్కడే మళ్ళీ ఇక్కడికి రావాల్సింది ఉంది. మేము ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము. గీత్కా డాన్స్ మామూలుగా వేయట్లేదు అనమాట ఆ డబ్బుల సౌండ్ కి బయట. ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యేసి ఇంకా దేవుడి దగ్గరికి బయలుదేరాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చూడండి గారు, పప్పు అన్నం అన్ని అన్ని పెట్టారు. అత్తమ్మ గారు ఈ కొబ్బరికే పగిలింది, మంచిదేనా? ఓహో, అంటే పగిలినట్టు కనిపించింది. గీత డాన్స్ ఏది? ఎయ్ వెంటనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయామన్నమాట. ఇది అమ్మమ్మ గారు సారీ వేర్ చేశాను. ఇదైతే మొక్కడానికి చేశారనమాట. నన్ను డాన్స్ చేస్తున్నారు. ఇంకా అందరు రెడీ అయిపోయారనమాట. ఇప్పుడు అందరం కలిసి వెళ్తాము, అక్కడే మొక్కుతారు, డబ్బులతో వెళ్తారనమాట. ఈసారి రాలేమేమో అనుకున్నాము ఈ వారాలకి, ఎందుకంటే ప్రతి ఇయర్ మాక్సిమం అటెండ్ అవుతాము అన్నమాట. వారాలు అంటే చెప్పు, ఊరు ఊరి పొలిమేరలోకి వచ్చి అక్కడ అందరు కలిపి మొక్కుతారనమాట అమ్మవారికి. కోడి కోక చీర పెట్టేసి వెళ్ళిపోయారు, అందరు వెళ్తున్నారు. ఇంకా బ్యాక్కి కూడా వస్తున్నారు. ఇంకా ఎవరు ఉంటారు ఇంక ఇంట్లోని కదా, ప్రతి అందరూ ఎంత పెద్ద వాళ్ళైనా కూడా సరే వస్తారనమాట, వస్తారు. సో ఇప్పుడైతే మేము కూడా వెళ్ళిపోతున్నాం. గీతకి అయితే రాగాలు తీస్తుంది అనమాట, అది కావాలి ఇది కావాలి అనేసి. ఉన్నారు ఇక్కడికి రాలేదు అలాగే 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 అందరూ సార్ చూడాలి. మా అమ్మమ్మ గారు చెప్తాను, నువ్వు మొక్కకు మనసులో అనుకోని అంటే 8 మంత్ వచ్చేసింది కదా, అందుకోసం పూజలు అవేమీ చేయకూడదు అనమాట. నేను నా తరఫున వీళ్ళందరూ చేసేస్తారు. దీపం అన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు కోడిని పట్టుకొని మొక్కుతారనమాట. ఇదిగోండి కోడి అయితే ఇప్పుడు తిన్నది, పొడిచిందంట. డిఫరెన్స్ ఇలా 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 తింటే ఇంకా మంచిది అన్నట్టు. మా అత్తమ్మ గారు కూడా మొక్కేశారు ఇప్పుడు అమ్మమ్మ గారు అనమాట. గీతమ్మకి గీతమ్మకి ఇప్పుడు ఇప్పుడైతే మా ఆయన ఇప్పుడు గీతక బా ముట్టింది తెలుసా, అసలు పట్టుకో నాని వెళ్ళు పట్టుకో. పడితే మంచిది వెళ్ళు. ఓ చూసారా, కొంచెమే తుల్లే, తుల్లితే మంచిది. హ్యాపీయా? కోడి తినేసింది నువ్వు మొక్కితే, కింద సారి తినలే. ఆ కోడి కాదు, ఊర్లో ఉన్న కోళ్ళన్ని తింటే గానీ ఈ రిచువల్ కంప్లీట్ అయినట్టు. అవును, ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు కోళ్ళన్నీ తిన్నాకే వాళ్ళు ఏమొచ్చి మిగతా ప్రాసెస్ అనేది చేస్తారనమాట. అన్ని అలా ఉంటారనమాట, మళ్ళీ ఆ కోడి తిన్నంత వరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడు అన్ని కోళ్ళు తినేసినాయి అనమాట. తినేసంగా ఇంకా చూడండి కట్ చేస్తారు ఇంకా ఒక్కొక్కదాన్ని, అంటే బలిస్తారనమాట. ఇకను ఆ చివరి నుంచి చివరి వరకు అన్ని కోసుకొని అలా వెళ్ళిపోతారు. ఆ దేశం తల్లి వారాలు ఇవి చూడండి. సోగండి బుర్మిదలు అన్నీ లేస్తారనమాట.
सो अंत तरह इगं तीन को कदा अभी पड़ता एंट्री आईन अंदर फस्ट उठर एंत वेग मुख को तिंदा दिन कोसमें अड़े डीजल यूट्यूब लेदन मन की यूट्यूब अगंडे पल्लेद जल्लुतर इधे कोल पीके इपड़े मे इंटी इंटे आयन तीन वस्तर मावय गार अतल को फ्रेंड्स मन चूस्ते असल तीन बुद्धि का अभी चूसी अंदे मम्मी मन सो इकड़ अम्म गार वे सर की चूँ इपड़े ना तो टैड कोई हेल्थ बहुत चपना विनको स्वीट रेडी चस्ट कक्रा इनकम्मीमा एपड़ो एपड़ तिटो नी तिना ना कोपा की कष्टपनी तक कुे कूरे का चयन मट अदेटो पिल की पेटा की वाले कष्टपड़ता गीत गाड़ी इक सापल्लिपेटी వెళ్ళిపోయింది మళ్ళీ లోపలికి షాప్ దగ్గరికి నేనైతే కూర్చున్నా ఫ్రెండ్స్ బాగా టైర్డ్ గా ఉంది ఈ జర్నీ వల్ల ఇక్కడ గాలికి కూర్చున్నాను అన్నమాట